హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఉపాధి హామీ కూలీలకు సంబంధించి అద్దెపోయే శుభవార్త అనేది రావడం జరిగింది ఉపాధి హామీ నష్టపరిహారం అయితే పెంచడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళని మన ఛానల్ వచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ బటన్చర్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్ైతే ఉపాధి హామీ కూలీలు వారి పిల్లలు కుటుంబ సభ్యులు పని ప్రదేశాల్లో మరణించిన గాయపడి అంగవైకల్యం గురైన వారికి ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది ఈ మేరకు పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు చెల్లిస్తున్న పరిహారాన్ని రెండు వేల ఆరులో నిర్ణయించారు ఉపాధి హామీ కూలీ వారి కుటుంబ సభ్యులు పిల్లలు పరిహారం నిబంధనల పరిధిలోకి వస్తారు ఇక ఉపాధి హామీ కూలీలకు కుటుంబ సభ్యులకు అందిస్తున్న పరిహారం పెంపు వివరాలు చూసుకున్నట్లయితే ఉపాధి హామీ కూలికి పని సమయంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే ఇప్పటివరకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు లక్ష రూపాయలైతే ఇస్తారు ఉపాధి హామీ కూలి పక్షవాతానికి గురైతే ఇంతకుముందు యాభై వేలు ఇచ్చేవారు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు ఇస్తారు పని జరిగే ప్రదేశంలో ఆరేళ్ళలో పిల్లలకు శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే ఇంతకుముందు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు పని ప్రదేశం వద్ద పిల్లలు కుటుంబ సభ్యులు మరణిస్తే ఇంతకుముందు యాభై వేల రూపాయలు ఇచ్చేవారు ఇకపై రెండు లక్షల రూపాయలైతే ఇస్తారు